కానీ ఇప్పుడు భూమి చూపించి దయస్తలేరు. ధరణి తీసుకొచ్చి ఆ పహానీలు రద్దు చేసిండు, కాస్త కాలం తీసేసిండు, అసలు ఈ భూమి ఎవరి పేరు లేకుండా చేసిండు. ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి. రైతులకు 15,000 రైతు బంధు వస్తుంది, భూమి లేని వాళ్ళకు కూడా 12,000 ఎకరానికి సంవత్సరానికి 12,000 ఇవ్వడం జరుగుతుంది. కల్లాలల్లో పంటలు వడ్లు పండించడానికి ఎంత కష్టపడుతున్నారో పండింది అమ్మడానికి కూడా అంత కష్టపడుతున్నారు. కాబట్టి ప్రతి కింటాకు 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది వడ్లకు. అదే విధంగా కళ్యాణ లక్ష్మి వచ్చేసరికి సంవత్సరం పడుతుంది. కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటూనే మక్కలకు అందరికీ కూడా బిడ్డల పెళ్లిల కోసం బంగారం కొనాలంటే బహు కష్టమవుతుందని రేవంత్ రెడ్డి ఆలోచించి ఆడకూతుర్ల పెళ్లికి పుస్తెలకు తులం బంగారం కూడా పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ముఖ్యంగా పిల్లల ఉద్యోగాల బాధ అందరికీ ఉన్నది. ఇవాళ కేసీఆర్ ఇంట్లో 5 ఉన్నాయి పదవులు. ఆయన ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, సడ్డకుడి కొడుకు సంతోషరావు ఎంపీ, బిడ్డ ఎంపీ, ఓడిపోతే కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇవాళ మాలాంటి బిడ్డల్ని ప్రజా నాయకురాలు ఉన్నోళ్ళం, ప్రజల మన్నలను పొందినోళ్ళం, ప్రజల కష్టానికి నష్టానికి ఉన్నోళ్లను మమ్మల్ని టార్గెట్ చేసి ఓడియాలే ఓడియాలని ఊరూర ఇయ్యాలి ఎప్పుడు కనపడినోళ్ళు వస్తారు. మీరు కూడా తీసుకోవాలి, ఈయన్రి మాకు పైసలు ఈయన్రి అని అడగాలి. ఎందుకంటే మనయే దోసుకున్నారు. పేదోళ్ళకి ఊర్లో ఇల్లు కట్టియలే కానీ కేసీఆర్ 500 కోట్లు పెట్టి మాత్రం ఫామ్ హౌస్ ప్రగతి భవన్ కట్టుకున్నాడు. ఉన్నదా లేదా ఆయనకు పెద్ద ఇల్లు? అంత పెద్ద ఇల్లు అవసరమా? మరి అదే 500 కోట్లు పెడితే ఈ మండలం మొత్తం అందరికీ డబుల్ బెడ్రూమ్లు వచ్చేది. ఫస్ట్ ప్రజలకు ఇవ్వాలి.